హాయ్ అండి నమస్తే ది ఛాలెంజర్ నవల తరువాయి భాగం విడిచిపెట్టను సింగరాజు గారు చచ్చిన వర్షను విడిచిపెట్టను ఎందుకంటే ఆమె ఓ నేరస్తుని రక్షించే ప్రయత్నంలో డిపార్ట్మెంట్ దృష్టిలో పడింది కాబట్టి అర్ధరాత్రి సింగరాజు ముందు కూర్చున్న డీజీపీ వైద్య ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు సింగరాజుకి ఇప్పుడు టెన్షన్ లేదు మొన్నెప్పుడో వర్షాన్ని ఇరికించలేని అతడి అసమర్థతని చెడామడా తిట్టినా ప్రభుని పట్టుకునే ప్రయత్నంలో రాజేంద్ర ప్రాణాలకి ముప్పు తెప్పించాడు అనిపించిన ఓ దారుణమైన స్టేట్మెంట్ రాసిచ్చి అటు ప్రభుని కాపాడుతూ ఇటు తనను హనుమంతును నేరస్తులను నిరూపించిన తిరిగి ఈరోజు డ్రామాని మలుపు తిప్పి గొప్పగా రక్తి కట్టించాడు ఊడిపోవలసిన మంత్రి పదవిని కాపాడాడు అంతేకాదు హనుమంతు జైలుకెళ్లకుండా అడ్డం పడిపోయాడు నీది మామూలు బుర్ర కాదు వైద్య కాదు కాబట్టి మీరు హాస్పిటల్ నుండి ప్రశాంతంగా బయటకు రాగలిగారు ఈరోజు అసెంబ్లీలో ధైర్యంగా అడుగుపెట్టి ప్రతిపక్షాల ముందు సగర్వంగా నిలబడగలిగారు సింగరాజుకి నిజమే అనిపించింది అనుజ్ఞ చావు మొదలుకుని ఇప్పటిదాకా జరిగిన ప్రతి సంఘటనను కలిపి ఓ అందమైన కథతో పత్రికల ద్వారా వైద్య అందరినీ మభ్యపెట్టి ఉండకపోతే నిజంగా చాలా అనర్థాలు జరిగిపోయేవి మళ్ళీ మోండా మార్కెట్లో కూరగాయల వ్యాపారంలో సెటిల్ అవ్వాల్సి వచ్చేది తను అయితే ఇంతటితో సమస్య పరిష్కారమైనట్టేనా లేకపోతే ప్రభు మళ్ళీ ఏదో ఒక మోల్ నుండి దెబ్బతీసే అవకాశం ఉందా అదే అడిగాడు సింగరాజు మరో పెగ్గు బిగిస్తూ ఉంది సింగరాజు గారు ప్రమాదం ఉంది ఇంకా చెప్పాలి అంటే ప్రభు పూర్వం కన్నా రెచ్చిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే మనం వెనక ముందు ఉన్నవాళ్ళం కాబట్టి వాడికి మిగిలింది వాడి ఒక్కడి ప్రాణాలే కాబట్టి నేచురల్గా వాడు మనకన్నా బలవంతుడేగా ఇప్పుడు ప్రభుని వైజ్ ఇలా సమర్థించడం సింగరాజుకి నచ్చలేదు ఏ మూల నుంచి ప్రభు ఎక్ అవుతాడో ఎక్కడి నుంచి ఏ బాంబు విసురుతాడో అన్న భయంతో గడపడం ఆ స్థితిలో ఉన్నవాళ్ళకి తప్ప అర్థం కాని విషయం అయినా ఇంతమంది మార్బలం ఉన్న ఇంత ఆందోళన పెడుతున్నాడే మీరు భయపడకండి సింగరాజు గారు నేనున్నానుగా జాగ్రత్త ఇప్పుడు వాడు నిన్ను విడిచిపెట్టడు పొలమారాడు డీజీపీ దానికి కారణం వైద్య నిజంగా అలాంటి టెన్షన్లో నలిగిపోతున్నా ఆ విషయం బయటకు కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు కాబట్టి అసలు నేను ఎవరిని సింగరాజు గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినా వాడు నీ మీద విసిరే బాంబుకి ఏ డిజిగ్నేషన్ తెలియదు కదా ఛాచా మీరిలా అవమానించడం నాకు నచ్చలేదు ఇది అవమానించటం కాదు వైద్య ఎందుకైనా మంచిదని కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నాను మీకు తెలీదు నేను ఎంత బలంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నానో సింగరాజు పకాల నవ్వాడు పగలబడి మరీ నవ్వాడు అంటే ప్రభు గురించి నువ్వు భయపడినట్టేగా దొరికిపోయినట్టు చూశాడు వైద్య నిషాలో తన భయాన్ని మరోలా ఎక్స్ప్రెస్ చేసేశాడు అసంకల్పితంగా అయినా ఇంకెంతకాలం సింగరాజు గారు ప్రభు మనకు చిక్కక తప్పదు ఎలా ఉత్సాహంగా చూశాడు సింగరాజు ఇప్పుడు సింగరాజు ప్రదర్శిస్తున్న ఆసక్తి ప్రభు అనే నేరస్తుడు పట్టుబడడం కాదు ఎలా ఎన్ని రోజుల్లో పట్టుబడతాడు అన్న విషయం గురించి అసలు హనుమంతు గాని రాజేంద్ర గానీ సెక్యూరిటీతో తప్ప బయటకు కదలలేకపోతున్నామని తెగ ఆందోళన పడుతున్నారు చెప్పు వైద్య ఎప్పుడు ఎలా వాడిని ఎలా పట్టుకుంటావు ఒక ప్రముఖ నేరస్తుడికి సహకరించిన నేరానికి వర్షని నేను అరెస్ట్ చేస్తాను అది వాడితో వెళ్ళిపోయిందన్నావుగా వెంటాడిన పోలీసులకి ఆమె కెనటిక్ హోండా తప్ప మరేమీ కనిపించలేదని ఇందాక డీజీపీ చెప్పింది మననం చేసుకుంటూ అన్నాడు ఇంకా దాన్ని ఎలా అరెస్ట్ చేస్తావు ఉన్మాదంగా నవ్వేశాడు వైద్య వెళ్ళింది ఎలాగూ తిరిగి రాక తప్పదు సింగరాజు గారు అది రాకపోయినా ప్రభుగాడే బయటకు పంపుతాడు అదేలాగయ్యా వైద్య చెవి కొరుగుతున్నట్టుగా దగ్గరకు జరిగాడు మనకున్న దినపత్రికల్లో మన తప్పుడు పనుల్ని ఖండించేవి మాత్రమే కాదు సింగరాజు గారు మనం చేసే వెధవ పనుల్ని గొప్ప పనులుగా రాసే మన పత్రికలు కూడా కొన్ని ఉన్నాయిగా అలాంటి ఓ పేపర్లో రేపు ఉదయమే ఓ వార్త ప్రచురించబడుతుంది ఊపిరి పీల్చటం మర్చిపోయినట్టుగా చూశాడు సింగరాజు టెర్రరిస్టులతో సంబంధం ఉన్న వర్ష బిర్లా మందిరం దగ్గర ప్రభు అనే టెర్రరిస్టును కలుసుకుని కొన్ని బాంబుల్ని అందిస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టారు అని ప్రభుని రక్షించడంలో వర్ష ముఖ్య పాత్ర వహించింది అని న్యూస్ పబ్లిష్ అవుతుంది ప్రజలు అవురా అనుకుంటారు మిగతా పత్రికలు ఇది నిజం కాదు అని గగ్గోలు పెడతాయి అయితే అది నిజం కాదని చెప్పడానికి వర్ష బయటకు వస్తుందిగా టాడా చట్టం ప్రకారం నేను వర్షని అరెస్ట్ చేస్తే ఆమె నిర్దోషాన్ని నిరూపించడానికైనా సాక్ష్యం చెప్పడానికి ప్రభు పోలీసుల ముందుకో కోర్టుకో రావాలిగా ప్రభు కనిపించగానే మనం కాల్ చేయడానికి అది చాలుగా ఆహా సింగరాజు ఆనందంగా గుండెలు బాదుకున్నాడు కలుగులో ఉన్న పామును బయటకు లాగడానికి ఏం పథకం వేసావు వైద్య అయినా అనుమానంగా అడిగాడు వర్షకి టెర్రరిస్టులకి సంబంధం ఉందని ఎలా నిరూపించగలవు ఛాలెంజర్గా పత్రికలలో ఆమె పరిచయం చేసిన ప్రభు పైగా ఎవరి గురించైనా ఆమె హీరోగా చిత్రించి ఇంగ్లీష్ డైలీలో సీరియల్గా రాస్తుందో ఆ వ్యక్తి పోలీస్ రికార్డ్స్ దృష్ట్యా టెర్రరిస్ట్ అయినప్పుడు అతనికి ఆమెకి కాంటాక్ట్స్ ఉన్నట్లేగా అప్పుడు బాంబుల్ని అతడికిచ్చిన వర్ష టెర్రరిస్ట్ అవుతుందిగా జోహార్లు వైద్య ఇక నీకు తిరుగులేదు ఇంచుమించుగా కావలించుకున్నంత పనిచేశాడు సింగరాజు వైద్య అంచనా తప్పు కాలేదు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఓ దినపత్రికలో పడ్డ ఆ న్యూస్ చదివిన ప్రభు ఉద్విగ్నంగా ఆలయానికి తిరిగి వచ్చాడు ఇంకా వర్ష నిద్రలేవలేదు చేప మీద ముడుచుకుని నిద్రపోతుంది పేపర్లో వార్తను బట్టి క్లియర్గా అర్థమైపోయింది వర్ష కనిపించిన మరుక్షణం పోలీసులు అరెస్ట్ చేస్తారు అలాంటి బలమైన సెక్షన్లు ఆమె మీద మోపబడ్డాయి ప్రభు మనసు వికలమైపోయింది తనకు న్యాయం జరగాలని ఆశించిన మరో అమ్మాయికరాలు ఇప్పుడు తను ఊబిలోకి కురిగిపోయింది వర్ష పిలిచాడు జవాబు లేదు మరోసారి పిలిచాడు ఇక తప్పనిసరైనట్టు సంకోచిస్తూనే ఆమెను తట్టి నిద్రలేపబోయాడు అంతే షాక్ తిన్నట్టుగా చేతిని లాక్కున్నాడు రాత్రి వర్షంలో తడిసిన వర్షా శరీరం సలసలా కాగిపోతుంది జ్వరం వచ్చినట్టుగా సందిగ్ధంగా చూశాడు ఈ స్థితిలో వర్షకి ఈ విషయం చెప్పడం ఎంతవరకు సమంజసమా అని ఆలోచించాడు అది కాదు కనీసం వర్షని వెంటనే డాక్టర్కి చూపించాలి నగరం మొత్తం ఇద్దరి కోసం గాలిస్తున్న ఆ సమయంలో వెంటనే ఏం చేయాలో పాలుపోనట్టుగా నిలబడిపోయాడు ప్రభు ఏమైంది ఎప్పుడు నిద్ర నుంచి మేల్కొందో వర్ష మగతగా అడిగింది లేచి కూర్చుంటూ తనకి జ్వరంగా ఉందని ఆమెకు అర్థమైంది ఇలాంటి స్థితిలో అతడికి బడ్డెన్గా మారినందుకు బాధపడుతూనే అతడి చేతిలోని పేపర్ అందుకుంది చదివిన రెండు నిమిషాల్లో అర్థమైపోయింది తను అజ్ఞాతంలో ఉండడాన్ని వైద్య క్యాష్ చేసుకుంటున్నాడు ప్రభు ఎప్పుడు టెన్షన్గా ఉండడానికి అదే కారణమైతే అతన్ని ఓరడించాల్సిన బాధ్యత తనదే ఇది నేను ఊహించిన విషయం కాదు ప్రభు మాట్లాడలేదు తన మూలంగా పూర్తిగా సమస్యలో కూరుకున్న వర్ష గురించి ఆలోచిస్తున్నాడు బాధపడుతున్నారా అడిగింది వర్ష ఇదో పెద్ద సమస్యగా నేను భావించడం లేదు అతనిలో చలనం లేదు అప్పటికి శరీరాన్ని కొలిమిగా మార్చుతున్న జ్వరం మనసులోని ఉద్వేగపు వేడిని ఉద్ధృతం చేస్తుంటే ఎమోషనల్గా కాదు చాలా ప్రశాంతంగా ఆలోచిస్తుందామే ఒక్క రాత్రి నీ ఒంటరి జీవితంలో తోడుగా గడపాలని నేను ఎందుకు అనుకున్నానో నాకు గుర్తులేదు కానీ కోరుకున్న మనిషి కోసం ఇలా ఊబిలో కూరుకుపోవడం నాకు ఆనందంగానే ఉంది ప్రభు నువ్వేదో ఆందోళనలో మునిగి నా గురించి ఆలోచిస్తున్నావేమో కానీ నాకు ఎంత ఆహ్లాదంగా ఉందని ఏదో రథచక్రాల సవ్వడి ఆ శబ్దం ఏ విదూర సుదీర్ఘ కాలాంచల నుంచో నన్ను లాగి పరి పరి విధాలా కలవరపడుతున్న నీ మనసులో నీ ఆలోచనలు కుసుమాల నుంచి రాలిపడిన రేకుల పరిమళంతో నాకెంత ఉల్లాసాన్ని అందిస్తున్నది నీకు అర్థం కాదు నీకంటూ నేను చేసింది పెద్దగా ఏమీ లేకపోయినా నీ దాహం తీర్చడానికి నేను ఇవ్వగలిగిన గుక్కిడి నీళ్ల ప్రయత్నం గొప్ప సంతృప్తిగా మారి నాకు అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది నాకంటూ హృదయం ఉంటే వాడుకోవడానికి ఈ ఒక్క అనుభవం చాలదు వెళ్తాను ఆమె లేచింది అంత నిస్త్రాణలో కూడా వద్దు ఉద్విగ్నంగా అన్నాడు ఏమవుతుంది వైద్య నిన్ను విడిచిపెట్టడు అరెస్ట్ చేస్తాడు అంతేగా కానీ అది నేను తట్టుకోలేను అతడిలోని సంచలనం ఎంతటి ఓరడని అందించిందని ప్రేమంత ఉనికిని పారేసుకోవడమే అయితే అలా చేసింది ఎవరి కోసమో తెలిసినప్పుడు అంతకన్నా విలువైన సంతృప్తి మరేమీ ఉంటుంది అవును వర్ష అందుకే పరిస్థితులు చెక్కపడేదాకా నేను ఇక్కడే ఉండమంటున్నాను చెక్కబడేదాకా అంటే వర్ష రెప్పలార్పకుండా చూసింది అంతకన్నా నువ్వు నా చేతుల్లో కడతీరేదాకా అంటే ఆమె ఇంకా ఆనందించేదేమో చెప్పండి ప్రభు నిర్వేదంగా నవ్వేశాడు జవాబులేని ప్రశ్నకి నుంచి విధిలా ప్రశ్నించడంలో ఉంది అయినా తను వర్షని కాపాడాలి నిన్నటి తన జ్ఞాపకాల సెగలు ఆమెను కూడా దహించేస్తుంటే తను చలికాచుతూ కూర్చోలేడు ఆమె విభ్రమంగా చూస్తుండగానే బయటకు బయలుదేరాడు వెంటనే మిస్టర్ వైద్య ఫోన్ రిసీవర్ పట్టుకుని నిలబడ్డ డీజీపీ అలర్ట్ అయిపోయాడు నేనే ప్రభుని మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అనలేదు వైద్య తన స్థాయి మనిషితో ప్రభు ఇలా ఆకతాయిగా ప్రవర్తించడం నచ్చక ఆవేశంగా అన్నాడు వర్ష ఎక్కడా నా దగ్గరే ఉంది ఎంతకాలం షెల్టర్ అనుకుంటున్నావు నిర్లక్ష్యంగా అన్నాడు ఆమె చుట్టూ మరిన్ని ఉచ్చులు బిగుసుకోకముందే నువ్వు ఆమెను పంపడం మంచిది నేను ఫోన్ చేసింది ఆ విషయం మాట్లాడడానికి ఏం చేయమంటావు వైజా సగర్వంగా నవ్వాడు నీలాంటి నేరస్తుడికి సహకరించినా విడిచిపెట్టమంటావా నేరం గురించి నేరస్తుల గురించి నీజాతి మనుషులు మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంటుంది వైద్య చాలా ప్రశాంతంగా అన్నాడు ప్రభు నిజానికి నేను నేర ప్రపంచంలోకి నెట్టబడిన వాడినే తప్ప నేరస్థుణ్ణి కాను అని నీకు తెలుసు యూ బాస్టర్డ్ డీజీపీ వైద్య తన సహనాన్ని కోల్పోయాడు నేను వర్షని అరెస్ట్ చేయడమే కాదు వయసులో ఉన్న అది బతికినంతకాలం కటకటాల వెనకే గడిపేటట్టు చేస్తాను దాని వయసు అందం అంతా జైలు గోడల మధ్యనే అంతం కావడానికి బలమైన ఏర్పాట్లు చేస్తాను ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు ప్రభు నీ నుండి అంతకన్నా ఔదార్యాన్ని నేను ఆశించలేదు వైద్య కానీ అది నీకు మంచిది కాదు అని చెప్తున్నాను ఏం చేయగలవురా వైద్య మరింత రెచ్చిపోయి మాట్లాడాడు అజ్ఞాతంలో బతకడమే తప్పనిసరి నువ్వు నన్ను నా చర్యల్ని ఎలా ఆపగలవు ఏదో ఓ రోజు పోలీసుల తోటాలకి నువ్వు బలి కావడం ఖాయం చూడు నీతో పాటు వర్షని ఎందుకు నరకకోపంలోకి నెట్టావు సరెండర్ కా వర్షాన్ని క్షేమంగా విడిచిపెడతాను నేను ఇప్పుడు వచ్చింది నీ పద్ధతి మార్చుకోమని చెప్పడానికి వైద్య నా మార్గం నుండి తప్పుకుని నీకు సరెండర్ అవుతానని చెప్పడానికి కాదు ఆగు ఫోన్ పెట్టేయకు క్షణం సాలోచనగా ఉండిపోయాడు ప్రభు ఈ ప్రపంచంలో నాకంటూ ఎవ్వరూ లేరు ఆ విషయం నీకు తెలుసు కాబట్టి నేను నీకన్నా నిబ్బరంగా ఏదైనా చేయగలను అని నువ్వు అంగీకరించి తీరాలి వాడు యూ మీన్ నన్ను ఇంకా రెచ్చగొట్టకు వాళ్ళని నీకు దూరం చేసుకోకు ఎస్ మిస్టర్ వైద్య నా జీవిత పరమార్థం నీలాంటి వాళ్ళని ఆందోళన పరచడమే అయినప్పుడు దానికోసం శ్రమపడడం కానీ నీది అనుకున్నది ఏదైనా నీకు కాకుండా చేయగలగడం కానీ నాకు సమస్య కాదు బెదిరిస్తున్నావా లేదు వైద్య నచ్చ చెబుతున్నాను నిశ్చయంగా అన్నాడు ప్రభు కేవలం నీ స్వార్థం కోసం నా ప్రత్యర్థులతో చేతులు కలిపిన నువ్వు ఇప్పటికైనా నా మార్గం నుంచి తప్పుకోమని ప్రాధాయపడుతున్నాను లేదు అంటే చాలా నష్టపోతావు రే అసలు నువ్వు బయటకు రాగలిగితేగా ప్రభు నవ్వాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నీ పోలీసులు గాలిస్తున్న నగరం నడిబొడ్డు నుండే వైద్య నేనేమిటో ఇప్పటికే కొంత తెలిసింది నీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలిగా దమ్ముంటే ఈ రాత్రికి నేను చేయబోయే మరో హత్య జరగకుండా ఆపు ఎవరిని ఎవరిని హత్య చేయబోతున్నావు సింగరాజుకి చెందిన మరో గుండ ఎవరు అని ఆలోచిస్తున్నావా జరిగాక నేనే చెబుతాను వైద్య అదొక్కటే కాదు అలాంటి గూండాల్ని సంఘ విద్రోహ శక్తుల్ని ఏరేయడానికి నేను ఇప్పుడు సిద్ధపడుతున్నాను ప్రజల్లో రియల్ ఛాలెంజర్గా నన్ను నేను రీప్ నిరూపించుకోవాలి అనుకుంటున్నాను కానీ వాళ్ళు నీకేం అన్యాయం చేశారు నేను నీకేం అన్యాయం చేశాను అర నిమిషం విరామం తర్వాత అన్నాడు ప్రభు నాకు చావు ఎలాగూ తప్పదని తెలుసు వైద్య అందుకే నేను బతికినంతకాలం నిస్సహాయ స్థితిలోకి నెట్టబడుతున్న అమాయకులకు జీవోత్సవాలుగా మారుస్తున్న కాలుష్యాన్ని సాధ్యమైనంతగా విసిరిపారేయాలనుకుంటున్నాను ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ కొన్ని రోజుల పాటు నీకు నిద్ర ఉండదు నగరాన్ని రాష్ట్రాన్ని అసాధారణమైన సంచలనానికి గురి చేసే నీ డిపార్ట్మెంట్ చేయలేని కొన్ని మంచి కార్యక్రమాలకే సిద్ధపడుతున్నాను దమ్ముంటే వాళ్ళని కాపాడు బాయ్ ఫోన్ క్రెడిల్ చేసిన ప్రభు పది నిమిషాల్లో నగర పొలిమేరల్లోని నిర్జనంగా ఉన్న ప్రదేశంలో అడుగుపెట్టాడు ప్రభు అన్నదేది అతిశయోక్తి కాదని వైద్యకి తెలియదు ఛాలెంజర్గా వర్ష పరిచయం చేశాక పత్రికకి వచ్చిన ఉత్తరాలు చదివి అందులో మొదటిగా నిస్సహాయరాలైన ఓ స్త్రీ సమస్యను పరిష్కరించడానికి నిర్ణయించుకున్నాడు ప్రభు ఓ గూండా హత్య అన్నది అది ఉద్దేశించింది అదొక్కటే కాదు అలాంటి చాలామందికి న్యాయం చేయడానికి తిరుగులేని పథకాన్ని సిద్ధం చేసుకున్న అతను ఆలోచిస్తూనే ఆలయానికి వచ్చాడు గర్భగుడిలో అడుగు పెడుతూనే షాక్ తిన్నట్టుగా చూశాడు వర్ష లేదక్కడ అటు ఇటు పరికించాడు ఆందోళనగా కనిపించలేదు ఏమైంది తనంతటి తానుగా వెళ్ళిందో లేక ఎవరైనా ఆమె ఆచూకిని గమనించి నిర్బంధించి తీసుకెళ్లారో వెంటనే అర్థం కాలేదు స్టాప్ దేర్ ఇంటిలోకి అడుగు పెడుతూ అప్రతిభురాలైపోయి నిలబడిపోయింది వర్ష ఆమెకు ఎదురుగా నిలబడి ఉన్నాడు రిటైర్డ్ మేజర్ రాజారావు ఆమె తండ్రి డాడీ ఆమె ఏదో చెప్పబోయింది అసలు నేను నాకు నువ్వేం చెప్పనవసరం లేదు వర్ష జరిగిందేమిటో నువ్వెంత దిగజారి బతుకుతున్నావో పత్రికలే నాకు తెలియచెప్తున్నాయి ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడూ చిన్నతనంలో ఆమె తల్లి మరణించాక ఒక మిలిటరీ ఆఫీసర్గా తండ్రి తనకెంత స్వేచ్ఛనిచ్చి పెంచింది ఆమెకు గుర్తుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు తన సంజాయిషిని వినాలి అనుకోవడం లేదు ఏకపక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనను దోషిలా భావించి మాట్లాడుతున్నాడు నేను మీరిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోలేదు డాడీ మీ నీడలో మీ ఆశయాల్ని ఆలోచనల్ని జీర్ణించుకుని పెరిగిన దాన్ని అందుకే ప్రభు లాంటి అమాయకుడి మీద కత్తి కట్టిన ఓ వర్గం ఆటవిక న్యాయాన్ని ప్రశ్నించాలి అనుకున్నాను ఇంతకాలము సిమ్లాలో స్నేహితులతో గడిపి వచ్చిన తండ్రికి చాలా వివరాలు చెప్పాలి అనుకుంది కనీసం అతడు రావడం మరికొన్ని రోజులు ఆలస్యమైన పరిస్థితి మరోలా ఉండేది యునో డాడీ వర్ష ఆర్ధోక్తిగా ఖండించాడు బాధని దిగమింగుకుంటూనే నేను నీకు తండ్రిని మాత్రమే కాదు దేశాన్ని ప్రేమించిన సైనికుణ్ణి నేర ప్రపంచాన్ని ద్వేషించడం అలవాటైన ఈ దేశ పౌరుణ్ణి కూడా అది నాకు తెలుసు డాడీ అందుకే మీ కూతురుగా అమ్మాయికుడైన ప్రభుని కాపాడాలి అని నిర్ణయించుకున్నాను దానికి ఓ చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని కాపాడే వ్యక్తులు అవినీతి పరులైతే వాళ్ళని ఎదిరించడానికి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఎన్నుకున్నందుకే ఇప్పుడు నన్ను దోషిని అన్నారు డాడీ ఆజానుబాహుడైన రాజారావు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి అది తను పెంచుకున్న నమ్మకాలు నాశనమైనందుకో లేక ఉన్న ఒకగానొక్క కూతురు గురించి కన్న కలలు ఇలా చిన్నభిన్నమైనందుకో అతనికి తెలియదు నువ్వు దోషివే కాకపోతే నిన్ను రక్షించడం నాకు సమస్య కాదు వర్షా అందుకే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నిన్న ఇప్పుడు చట్టానికి అప్పచెప్తున్నాను నిర్దోషి తిరిగి నా ఇంటి అడుగు పెడతావు లేదా ఆకాలుష్యంలోనే అలా కొట్టుకుపోతావు వెంటనే రాజారావు డీజీపీకి ఫోన్ చేశాడు ఆమె అవాక్కైపోయింది సరిగ్గా పదిహేను నిమిషాల్లో ఏసీపీ దివ్యేంద్ర తన సిబ్బందితో ఆ ఇంటికి వచ్చాడు డీజీపీ ఆదేశంపై ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్లాడు డీజీపీ ఆఫీస్ ముందు జీపు నాపుతూ అన్నాడు దివ్యేంద్ర నా నమ్మకాలతో పనిలేని పోలీస్ వ్యవస్థలో నేనే టూల్ని మాత్రమే అని ఇప్పటికి పూర్తిగా అర్థమైంది మీ స్వర్ష అభియోగాలు మీకు తెలుసు అందుకే మిమ్మల్ని మీరు కాపాడుకునే ఇంటెలిజెన్స్ని ప్రదర్శించగలరు అని ప్రదర్శించాలి అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఆమె ఊహించలేదు డీజీపీ వైద్య అంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తాడు అని అంతా జరుగుతున్నది న్యాయబద్ధంగానే అని నిరూపించడానికి వైద్య ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాడు అప్పటికే పత్రికారంగంలో తన కొలీగ్స్ అనిపించుకుంటున్న వ్యక్తుల ముందుకి తనను దోషిలా అరెస్ట్ చేయించి తీసుకొచ్చి వాళ్ల ముందు ఇంటరాగేట్ చేయాలనుకుంటున్నాడు వెల్కమ్ మిస్ వర్ష గెలుపులాంటి నవ్వుతో ఎగతాళిగా ఆహ్వానించాడు వైద్య మీరు చేసిన నిర్వాహకం గురించి కోర్టు కన్నా ముందు పత్రికలకి తెలియచేయాలని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను చెప్పండి నేరస్తుడైన ప్రభుకి మీకు సంబంధం ఏమిటో ఏ బంధంతో అతన్ని ఛాలెంజర్ అంటూ పాఠకులకి పరిచయం చేశారు ఏ లింక్ మూలంగా అతన్ని కాపాడడానికి ప్రయత్నించి పోలీసుల దృష్టిలో పడ్డారో ఇంతకాలము మీ బెడ్రూమ్లోనే అతనికి ఆశ్రయం ఇచ్చిన మీరు అతడితో రాత్రి ఎక్కడ ఏం చేశారో వివరంగా చెప్పండి వర్ష చెక్కు చెదరలేదు వ్యంగ్యంగా నవ్వింది అవినీతిని ఇంటి పేరుగా మార్చుకుని చట్టాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటూ నిర్దోషుల్ని దోషులుగా నిరూపించే ప్రయత్నంలో చాలా మేధస్సును ప్రదర్శించగలుగుతున్న మిస్టర్ డీజీపీ నేను మీరనుకున్నట్టు ప్రభుని కాపాడాలని ప్రయత్నించిన మాట నిజమే కానీ మీరనుకుంటున్నట్టు మరేదో బంధంతో కాదు ఒక మంచిని కాపాడాలి అనే లక్ష్యంతోనే ప్రభు మంచివాడే అయితే అజ్ఞాతంలో బతకాల్సిన అవసరం లేదు నిజాయితీ పరులైన పాండవులకే అజ్ఞాతవాసం తప్పలేదు ఠక్కునాంది వర్ష అలాగే ఏ తప్పు చేయని సీతకి వనవాసం తప్పలేదు అంటే మీరు అజ్ఞాతంలోకి వెళ్ళింది తప్పు కాదు అంటారా ఎస్ కానీ ప్రభుని చట్టం నేరస్తుడు అందే చట్టానికి తనను కాపలా కాస్తున్న వ్యక్తులు నేరస్తులు అని తెలియక అలా పొరపాటు పడింది మిస్ వర్ష సహనాన్ని కోల్పోయాడు మీరు కాపాడిన ప్రభు ఓ టెర్రరిస్ట్ టెర్రరిస్టు ప్రభు కాదు మిస్టర్ డీజీపీ ఖాకీ బట్టలు వేసుకుని అధికారంతో అందరినీ గడగడలాడించాలి అనుకుంటున్న మీరు టెర్రరిస్టు గూండాల అండతో రాజకీయాలు నేర్పుతున్న ఇప్పటి పొలిటీషియన్స్ టెర్రరిస్టులు అమాయకుల్ని కడతీర్చాలి అంటే అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచగలుగుతున్న శాసనకర్తల టెర్రరిస్టులు స్టాప్ ఇట్ ఏ నిజం వినడానికి చేదుగా ఉందా లేదు డీజీపీ పరిహాసంగా అన్నాడు ప్రభు అనబడే ఆ వ్యక్తి కోసం రణక్షేత్రంలో అడుగుపెట్టిన మీ మాటలు జుగుప్సగా ఉన్నాయి అసలు అతడితో మీకు ఎందుకంత అటాచ్మెంట్ స్పీక్ మిస్ వర్ష మొహమాట పడకుండా చెప్పండి మరింత రెచ్చగొట్టాడు ఐ లవ్ హిమ్ హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఎస్ మిస్టర్ వైద్య ఒంటరి పోరాటంలో మీలాంటి వాళ్ళని ఎదిరించగల ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను ప్రేమించడానికి నిర్వచనం అతని కోసం ప్రాణాలు వదలగలిగే స్థైర్యాన్ని ప్రదర్శించడమే అయితే దానికి నా జీవితాన్ని పెట్టుబడిగా ఉపయోగించగల ఆడపిల్లగా అతనికి అండగా ఉండాలి అనుకుంటున్నాను విలేఖరులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వెంటనే అసాధారణమైన వార్తలా రాసుకోవడం ప్రారంభించారు వర్ష టాడా చట్టం రీత్యా కస్టడీలోకి తీసుకోబడ్డ మరుసటి రోజే ఆ వార్త పత్రికల్లో పబ్లిష్ అయింది సంధ్యా సమయం దినపత్రికలలో వార్త చదివిన ప్రభు పాలభాగంపై స్వేదం పేరుకొని ఉంది ఉదయం నుండి అదే వార్తను గురించి ఆలోచిస్తున్నాడు ప్రభు మనసంతా వికలమైపోయింది వర్ష మొండితనానికి గర్వించాలో లేక మృత్యువు సరిహద్దులో నిలబడి ఉన్న తన మీద ఆమె ప్రకటించిన అభిమానానికి బాధపడాలో తోచడం లేదు బడలికగా గోడకి జారగిలపడ్డాడు ఎందుకు వర్ష బ్రతుకు బీభత్సంలో ఓడి నాకంటూ అస్తిత్వం లేని స్థితిలో నాలుగు రోడ్ల కూడలుగా కాలినడక నాకు తోచిన ఓ మార్గంలో అడుగుపెట్టిన నా కోసం నువ్వెందుకి ఆహుతి కావాలి అనుకుంటున్నావు చావు కబలించే లోపల ఏదో చేయాలని మొండిగా ముందుకు చెట్టో రెక్కలు విరిచి గువ్వపెట్టెల పెట్టెల ఆస్తికలతో సైతం జోదమాడగల నా ప్రత్యర్థి వర్గంపై నువ్వెందుకు సవాలు విసిరి ఇంత బాహాటంగా నీ అభీష్టాన్ని ప్రకటించావు అనుజ్ఞ జ్ఞాపకాలు తుదిలేని ఆలోచనల బతుకు దిగంతాల దాకా వ్యాపించి వర్తమానాన్ని ఆజ్యమై దహించి వేస్తుంటే నేనున్నాను అంటూ నా గుండె చీకటి గదిలోకి రావాలి అని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు ఎగసిపడుతున్న ఆలోచన కెరటాలు ప్రభుని వ్యవసుని చేస్తుంటే ముందున్న ఉత్తరాలలో ఒక గురించి ఒక ఉత్తరాన్ని అందుకున్నాడు ఛాలెంజర్ శీర్షికకి రాయబడ్డ లేఖలవి నిజానికి అవి ఉత్తరాలు కాదు నిస్సహాయులైన అభాగ్యుల ఆర్తనాదాలు అన్నయ్య నేను పేద కుటుంబానికి చెందిన ఆడదాన్ని పేరు సావిత్రి బతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన నేను నా భర్త ట్యాక్సీని అద్దెకు నడుపుకుంటూ ఉంటే ఆనందంగా బతికేయగలుగుతున్నాను కానీ నాలుగేళ్ల నా దాంపత్య జీవితం ఇప్పుడిలా నేను ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలో కూరుకుపోతుంది అని ఊహించలేదు మేము అద్దెకుండే పాత బస్తీలో రంగరాజన్ అనే ఓ పెద్ద గూండ ఉన్నాడు రాజకీయాల్లోనూ పోలీసు వర్గాల్లోనూ అతడికి చాలా పలుకుబడి కలవాడు కావడంతో అక్కడ అంతా అతనికి భయపడుతూ ఉంటారు నా చిన్ని ప్రపంచం అతని మూలంగా అవుతుందని నేను ముందు ఊహించలేదు అన్నయ్య ఒకరోజు నా భర్త బతుకు తెరువు కోసం బయటకు వెళ్ళాక రాజు మా ఇంట్లో అడుగుపెట్టాడు ఏం జరుగుతుందో నేను ఊహించేలోగానే రెండేళ్ల బిడ్డ కంఠంపై కత్తి ఉంచి నన్ను బెదిరించి అమానుషంగా నన్ను లొంగదీసుకున్నాడు అరిచి గీపెట్టిన నా ఆతనాదాలు నాలుగు గోడల మధ్యనే సమాధి అయిపోయాయి తప్ప ఒక్క మనిషి నన్ను కాపాడలేకపోయాడు చావాలి అనిపించింది కానీ పసిబిడ్డ అనాథ కావడం ఇష్టం లేక ఆగిపోయాను జరిగిన దాంట్లో నా ప్రమేయం అంటూ లేకపోయినా అంతా నా భర్తకి చెప్పేయాలి అనిపించింది కానీ భయం నన్ను విడిచిపెడతాడని కాదు పిరికి తనంతో ప్రాణాలు తీసుకుంటాడు అని అవునన్నయ్య అంత బలహీనుడు నా భర్త పోనీ జరిగిన అన్యాయాన్ని ఒక జీవితకాలం నాలోనే సమాధి చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నా మౌనాన్ని రాజు అలుసుగా చేసుకున్నాడు ప్రతిరోజు వచ్చి తన కోరిక తీర్చమంటూ అసహనంగా ఉత్తరంలో నుండి తలపైకెత్తాడు ప్రభు అదొక్కటే కాదు ఇలాంటివే చాలా ఉత్తరాలు నగరాన్ని ప్రాంతాల వారీగా విభజించి సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్న గూండాల బారి నుండి కాపాడమని వేడుకుంటూ రాసిన లేఖలు అతన్ని ఎంత కలవరపరిచాయి అంటే ముందు ఆ వర్గంలో తన పోరాటాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు దుష్టశిక్షణ చేయడానికి తను అవతరించిన దేవుడు కాడు అని అతనికి తెలుసు అయినా కదిలాడు క్రూర మృగంలా అప్పుడు టైం రాత్రి ఏడు గంటలు కావస్తుంది ఆకాశంలో నక్షత్రాలు లేవబోతున్న శవాల ముందు ఉంచబడిన దీపాల్లా ఉన్నాయి ఉత్తరంలో సావిత్రి రాసిన అడ్రస్ని మరణం చేసుకుంటూ సారాజంగ్ మ్యూజియం ప్రాంతంలోని ఓ బార్ని చేరుకున్నాడు ప్రభు బార్ చాలా ఇరుగ్గా రద్దీగా ఉంది ఇక్కడికి వచ్చేవాళ్లు ఏ స్థాయి మనుషులు తెలియచెబుతున్నట్టుగా బూతులు గట్టిగా వినిపిస్తున్నాయి వరుసగా చిన్న గదుల్లాంటి పార్టీషన్స్ మూసిన కర్టెన్స్తో మూసి ఓ కళ్ళుపాక లాంటి ప్రదేశాన్ని భార్య వ్యవహరిస్తున్నట్టు బోధపడ్డ ప్రభు మంద్రంగా వెలుగుతున్న విద్యుత్ దీపాల కాంతిలో ఒక్కో అడుగు ముందుకేస్తూ కౌంటర్ దగ్గరికి నడిచాడు రంగరాజు గారు ఉన్నారా చాలా మర్యాదగా అడిగాడు ఓ బేరర్ని పిలిచి అర్థం కానట్లు చూశాడు బహుశా అలా చెబితే అర్థం కాలేదేమో అదే ఫలక్నమ్మ దాదా ఓ బేదర్ నవ్వేశాడు అర్థమైనట్టు రాజన్నా అంటే సమచవక పరేసాన్ అవుతున్నా అగో ఆ మూల దోసులతో కూర్చుని మందు కొడుతున్నాడు థ్యాంక్స్ అనడం లాంటి సభ్యతల్ని పాటించకుండా అటు వెళ్ళాడు ప్రభు బేదర్ చెప్పిన పార్టీషన్ కట్టెను తొలగించి లోపలికి చూశాడు ఎవరు బే అరిచాడు వ్యక్తి ప్రభుని చూస్తూ ముప్పై దాటని భారీ విగ్రహం గొంతు వినగానే బోధపడిపోయింది ప్రభుకి అతని చుట్టూ నలుగురు అతని అనుచరులేమో ధమాక్ గిట్ల ఖరాబ్ అయినదివే అన్నకి కోపం వస్తుంది కట్టెను మూసి మంచిగా ఎల్లు ఇంచుమించు కుక్కల్లా మీద పడబోతుంటే ప్రభు మృదువుగా నవ్వాడు నేను రాజుతో పని వచ్చాను అన్నాడు ప్రభు రాజుని చూస్తూ ఇప్పుడు కాదు పొద్దుగాల హిల్టాప్ కేఫ్ తానగలు సలహా ఇచ్చాడో వ్యక్తి అరణి అవ్వ అన్నకి జలంత రెస్ట్ ఎవరేంది రే భక్తికి పాటిస్తున్న వ్యక్తులకేసి ఓ అర నిమిషం పాటు చూసిన ప్రభుకి అసహనంగా ఉంది ఆయన నిగ్రహించుకున్నాడు మామూలుగా అయితే ప్రభు వెంటనే తన కార్యక్రమం మొదలుపెట్టేవాడే కానీ తనెవరు అనే దానికంటే ఎందుకు వచ్చింది అతనికి తెలియచెప్పడం అవసరం అనిపించింది ప్రాణాలు పోయే ముందైనా తను చేసిన పాపానికి ఎలాంటి శాస్తని ఎదుర్కోవాల్సి వస్తుందో అతనికి అర్థమయ్యేటట్టు ఉంది నేను వచ్చింది హోమ్ మినిస్టర్ సింగరాజ్ బావమరి దగ్గర నుండి ఎవరు హనుమంత రాజు ఉత్సాహంగా అలర్ట్ అయ్యాడు హనుమంతన్న పంపిండా ప్రభు నమ్మకం తప్పు కాలేదు ఒక గూండాకి మరో గూండాకి కానీ ఇంకో గూండాలను పోషించే నాయకుడు కానీ కాంట్రాక్ట్స్ ఉండడం చాలా సహజమైన ఆనవాయితీ ప్రభుత్వం మాదిరిగానే గూండాయిజంలోనూ అధికార వికేంద్రీకరణ పరస్పరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు మామూలే ఒరే యాదిగా జరసోటి ఇవే రాజు తన అనుచరుణ్ణి జరగమన్నాడు నీతో విడిగా మాట్లాడాలని పంపాడు రాజు పైగా ఈ రాత్రికే మీతో కావాల్సిన ఓ ముఖ్యమైన పని ప్రభు ఇబ్బందిగా చుట్టూ చూస్తుంటే ఏమనుకున్నాడో రాజు తన అనుచరుల్ని బయటకు వెళ్ళమన్నట్టు సంఘ చేశాడు అర నిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు ప్రభు ఉన్నట్టుండి నీకు సావిత్రి తెలుసుగా రంగరాజు ఉలికిపాటుగా చూశాడు అదే రాజు నీకు రోజు బలిపశువుగా మారుతున్న అమ్మాయికురాళ్ళు ఇలాంటి చర్చ ఊహించనిగా తానికి పోయి చెప్పిందా అది ఉక్రోషంగా పైకి లేవబోయాడు ఆవేశపడక రాజు చెప్పింది హనుమంతుతో కాదు నాతో నీ అవ నీతోనా అది నీకేటైతుంది ప్రభు చేతిలో బొస కొట్టినట్టు ముందుకు వచ్చిన స్ప్రింగ్ నైఫ్ రాజుని లిప్తపాట ఆశ్చర్యంలో ముంచింది గొంతు స్థాయి పెంచి నీ మనుషుల్ని పిలవడానికి ప్రయత్నించక రాజు కత్తిని రాజు కంఠం మీద ఉంచి బలంగా మరో చేతితో అతడి జుట్టును పట్టుకున్నాడు ప్రభు నేను ఎవరూ ఏమిటి అన్నది ఆలోచించుకో శంకరదాదా అనే నీ జాతి గుండాని చంపింది ఎవరో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో పేపర్లో పబ్లిష్ అయిన హంతకుడి రూపం నాలోనే ఉందో లేదో ఒకసారి చూడు రంగరాజుకి ముచ్చమటలు పోసాయి అతడికి పేపర్ చదివి అలవాట్లేదు కానీ నగరంలో చాలా పెద్ద గూండా అయిన శంకరదాదాని చంపిన ప్రభు ఫోటో మాత్రం చూశాడు ఇప్పుడు తన ముందున్నది అతనే అని అర్థం కావడంతో కంపించిపోతున్నాడు నిజానికి ప్రభు రాజుతో కంపేర్ చేస్తే అతన్ని నిరోధించగల శక్తి ఉన్నవాడు కాదు కానీ గూండాయిజంలో శారీరకమైన బలం కన్నా గుండెనిబ్బరమే ఎక్కువ ప్లే చేస్తుందని ప్రతి గూండాలనే రాజుకీ తెలుసు అందుకే తిరగబడే సాహసం చేయలేకపోయాడు పదునుగా ఉన్న కత్తికి భయపడి లిప్తలు గడుస్తుంటే రాజు తప్పించుకునే మార్గం కోసం చూస్తున్నాడు ఒక అమాయకురాలైన ఆడపిల్లను బెదిరించి దారుణంగా అనుభవించి ఆ అనుభవాన్ని అలవాటుగా మార్చుకుని బ్రతుకుతూ చాలా పాపం చేశావు రాజు మరో జన్మంటూ ఉంటే ఇలాంటి పొరపాటు చేయకు ఇది హెచ్చరిక కాదు ఓ ప్రమాదకరమైన నేరస్తుని తీసే తలారి గొంతులో ఉండే నిర్లిప్త ధ్వనించింది ప్రభు కంఠంలో కూడా ఇంకెప్పుడు జయ మంచిగా ఉంటా రాజు చెబుతున్నది ఇంకా పూర్తిగానే లేదు ప్రభు చేతిలోని కత్తి కష్టన లోపలికి దిగింది రాజు కేకలు బయటకు వినిపించే అవకాశం ఇవ్వకుండా కంఠంలోని ఓకల్ కార్డ్స్ని లారింగ్స్ని ఒకేసారి కోసింది ఫౌంటైన్లో చిమ్మిన రక్తం పక్క పార్టీషన్లోకి చిమ్మినా ఎవరు కేవలం రెండే రెండు నిమిషాలు గిలిగిలా కొట్టుకున్న రాజు అనబడే నొటోరియస్ క్రిమినల్ అలాగే ఓ టేబుల్ మీద వాలిపోయాడు జుగుప్సగా కత్తిరక్తాటి రాజు షర్టుకు తుడిచిన ప్రభు వచ్చిన పని ముగిసినట్టు బయటకు నడిచాడు ఆవరణలో నిలబడి ఉన్న రాజు అనుచరులతో ఇక మీరు లోపలికెళ్ళొచ్చు అన్నాడు సర్జరీ పూర్తి చేసిన డాక్టర్ల ఒక నిర్భాగ్యరాలి కథని నిశ్శబ్దంగా సమాధి చేసిన ప్రభు ఆ తర్వాత తను వచ్చిన టాక్సీలో కూర్చున్నాడు ఇంకా వెళ్లాల్సిన ప్రాంతాల్ని వ్యక్తుల పేర్లని గుర్తు చేసుకుంటూ పోనీ అన్నాడు ఒక్క రాత్రికి వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి ట్యాక్సీ బేరమాడుకున్న ట్యాక్సీ డ్రైవర్కి ప్రభు ఎవరో ఏం చేయడానికి తెల్లవారులు తనతోనే ఉండమన్నాడో తెలియదు నెలంతా ట్యాక్సీ అద్దెకి తీసుకుని గడిపిన గిట్టుబాటు కానంత డబ్బు ఒక్క రాత్రికే ముడుతున్నందుకు ఆనందిస్తూ ముందుకు పోనిచ్చాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎవరో కాదు రంగరాజుకు బలైన సావిత్రి భర్త అదే ప్రభు సైతం ఊహించని అతి చిత్రమైన ప్యారడీ ఒకే రాత్రి పన్నెండు హత్యలు హతులంతా పేరుమోసిన గూండాలే సంచలనాత్మకమైన వార్తను ప్రచురించాయి అన్ని పత్రికలు ఎదిరించలేక పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేక ఇంతకాలమో భయపడుతూ బాధా సర్పదష్టులే బతికిన కొందరు వ్యక్తులు జరిగిన హత్యలకు ఆనందిస్తుంటే అసలు ఇన్ని దారుణాలు అది ఒక్క రాత్రిలో ఎందుకు జరిగింది అర్థం కాక పోలీస్ డిపార్ట్మెంట్ పరిశోధనలో మునిగిపోయింది నలభై ఎనిమిది గంటలు గడిచిన ఒక చిన్న ఆధారాన్ని సేకరించలేకపోయిన తన సిబ్బంది వైఫల్యాన్ని సహించలేని డీజీపీ వైద్య కమిషనర్తో పాటు డీసీపీ ఏసీపీని అర్జెంటుగా సమావేశపరిచాడు వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ సమర్థులైన ఇంతమంది సిబ్బంది ఉండి హంతకుడిని గురించి ఒక సాక్ష్యాన్ని సేకరించలేకపోయారు అలా అంటే సిగ్గుతో నా తల వాలిపోతుంది నాకు మీ సంజాయిషీ కావాలి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు మిస్టర్ మౌళి కమిషనర్ని చూస్తూ అన్నాడు డీజీపీ మీ జవాబేమిటి సహజంగా సాత్వికుడు నిజాయితీపరుడు అయిన మౌళి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు గూండాల మధ్య కక్షలుండడం సహజం జరిగిన హత్యలు వేర్వేరు ప్రాంతాలవైన మోటివ్ స్పర్ధలే అన్నది నా అనుమానం కానీ పోస్ట్మార్టం రిపోర్ట్స్ను బట్టి అన్ని షార్ప్ నైఫ్తో చేసిన హత్యలుగా నిర్ధారించబడింది డీజీపీ అన్నాడు గూండాలు ఎక్కువగా ఉపయోగించేది కత్తులే సార్ అన్నాడు డీసీపీ అయితే ఒక్కటే నా అనుమానం డీజీపీ వైద్య తదేకంగా చూశాడు సహను నశించిపోతున్నా చనిపోయిన వ్యక్తులందరూ రౌడీషీటర్స్గా ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్స్లో రికార్డు చేయబడ్డవాళ్లే అయితే గతంలో గొడవలైనప్పుడు కొందరు గూండాలు మాత్రం గొడ్డళ్ళు బ్యాట్స్ చైన్స్ తరచూ వాడడం జరిగింది ఒకరిద్దరు బాంబులతో కూడా మనకు దొరికారు అలాంటప్పుడు ఆ రాత్రి ప్రత్యేకించి నైఫ్నే ఎందుకు వాడినట్టు డీజీపీ ప్రశ్నకి కంగుతున్న డీసీపీ తన మాటల్లోని కాంట్రాడిక్షన్ తనకే అర్థమైనట్టు నిశ్చలంగా ఉండిపోయాడు సో మీరంతా కలిసి మనది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్ అన్న నిజాన్ని నిరూపించారు అభిముఖంగా ఉన్న పోలీస్ అధికారుల్ని చూస్తూ అన్నాడు డీజీపీ హౌ రేపు నేను ప్రజలకి ఏం జవాబు చెప్పాలి బహుశా ఆ అవసరం ఉండదు సార్ అప్పుడు జోక్యం చేసుకున్నాడు ఏసీపీ దివ్యేంద్ర మనం జవాబు చెప్పక తప్పని పరిస్థితి ప్రజలకు కాదు పొలిటీషియన్స్కి వాట్ యూ మీన్ ఎస్ సార్ ఏసీపీ దివ్యేంద్ర మోహన్లో అలజడి లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాడు నగరంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలు జరిగిన హత్యలకి ఎంత ఆనందిస్తున్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో నేను పరిశీలించాను సార్ పోలీసులు సైతం పరిష్కరించలేని సమస్య గూండాలైతే ఆ గూండాల బారి నుండి దేవుడే మమ్మల్ని కాపాడాడు అంటూ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ నాతో చెప్పారు సో ప్రజల పరంగా మనకి ఇబ్బంది ఉండదు ఇక మిగిలింది పొలిటీషియన్స్ క్షణం అన్నాడు దివ్యేంద్ర ఎస్ సార్ వాళ్ళు బలంగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళ పరపతిని కాపాడుకుంటున్నది పబ్బం గడుపుకుంటున్నది గూండాల అండతోనే కాబట్టి సో కొందరు మంత్రులు తమ కుడి భుజాలో ఎడమ భుజాలో తెగినట్టు కుమిలిపోయే అవకాశము ఉంది మిస్టర్ దివ్యేంద్ర డోంట్ బీ సర్కాస్టిక్ ఆవేశంగా అన్నాడు డీజీపీ అన్నాడే కానీ అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేదు అలా చూడకపోవడానికి కారణం దివ్యేంద్రకి ప్రజల్లో ఉన్న పాపులారిటీ అంతకు మించి వైద్యకున్న గిల్టీనెస్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చచ్చింది ఎవరా అని కాదు హత్యలు ఎలా జరిగాయా అన్న అంశం గురించి యునో అంగీకరిస్తున్నాను సార్ కానీ ఇప్పుడు హత్య చేయబడింది దేశభక్తులు ప్రవక్తలు కాదు సంఘ విద్రోహ శక్తులు ప్రతి క్షణము నేర ప్రపంచంలో బతుకుతూ నేరం చేయడమే ది జీవిత విధానంగా మార్చుకున్న వాళ్ళ కథలు ఇలాగే ముగుస్తాయి అన్నది క్రిమినాలజీలోని మాత్రమే మిస్టర్ దివ్యేంద్ర రెచ్చిపోయాడు డీజీపీ వైద్య నిజానికి అతనికి హత్యలు జరిగినందుకు కాదు కొందరు మంత్రులు పర్సనల్గా ఫోన్ చేసి ఇందాక దివ్యేంద్ర అన్నట్టుగా చాలా రియాక్ట్ అవుతున్నారు అది అతన్ని ఎక్కువ కలవరపరుస్తున్న విషయం నాకు కావాల్సింది థీరీ కాదు రిజల్ట్ హఠాత్తుగా డీజీపీ పీఏ పరుగున వచ్చి ఎవరో హంతకుడి గురించి ఆచూకీ ఇస్తానంటున్నారు సార్ అంటూ కార్డ్లెస్ ఫోన్ అందించాడు అలర్ట్ అంతా ఎస్ డీజీపీ హియర్ నేనే ప్రభు కంఠం వినిపించింది ఎస్ వైజా ప్రభుని మాట్లాడుతున్నాను నువ్వు నేరస్తుడిగా మార్చిన నేను నీకు నిద్ర లేకుండా చేస్తానని మొన్న హామీ ఇచ్చానుగా అందుకే అందరినీ నేనే హత్య చేశాను యూ బ్లడ్ బాస్టర్డ్ ష అరవకు ఆలోచించు నా ప్రాణాలు తీసి సహకరిస్తావని నువ్వు నీ మిత్రులకి మాటిచ్చి షూట్ హెడ్సైట్ వారెంట్ జారీ చేసి ఎంత పొరపాటు చేసావో థింక్ చెయ్యి అవును వైద్య ఇప్పుడు నాకున్న ధైర్యం ఎంత విలువైంది అంటే అది ఎవరికథనైనా ముగించగలదు ఏ స్థాయి నేరమైనా చేయగలదు గొంతు చించుకుని అరవడం కాదు వైద్య ఒక్కసారి అలా ప్రజల మధ్యకు వెళ్ళు నేను చేసిన హత్యకి వాళ్ళెంత సంబరపడుతున్నది చూసి నువ్వు సంతోషించు యూ బుచ్చర్ నువ్వు డిపార్ట్మెంటు సాధించలేంది నేను సునాయాసంగా చేసినందుకు నన్ను అభినందించు నీ అంత చూస్తాను కానీ ఈలోగా నిన్ను నీలాంటి ముష్కరుల కథకి నేను మంగళం పాడతాను యూ రెప్టెడ్ షటప్ క్షణమాగే అన్నాడు ప్రభు బెంకంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు వైద్య నీ తప్పు నువ్వు తెలుసుకుని వర్షాన్ని విడిచిపెట్టు లేదా నా తర్వాత టార్గెట్ నువ్వే అవుతావు ఇంత ప్రొటెక్షన్ ఉన్న నిన్ను కష్టం కష్టమనుకు ప్రాణాలకు తెగించినవాడు ఏ మూలకైనా వెళ్ళగలడు ఎక్కడిదాకా అయినా విస్తరించగలడు పరీక్షిత్ కథ తెలుసుగా ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దంతో తేరుకున్న వైద్య షిట్ అంటూ తలపట్టుకున్నాడు హత్యలు చేసింది ఆ ప్రభుగాడే నా మాట విని ప్రభు ఎక్కడున్నది నాకు చెప్పండి అతన్ని రక్షించే కొద్దిపాటి అవకాశాలు చేజారిపోకముందే అతన్ని నాకు అప్పచెప్పండి దివ్యేంద్ర అభ్యర్థనలా అన్నాడు రమణా రేఖల్ని చూస్తూ తెల్లవారుగానే ఒక పోలీస్ అధికారి ఇంటికి వచ్చి అలా అడుగుతున్నది హాని చేయడానికి కాదని తెలుసు అసలు దివ్యేంద్ర అనుకున్నట్టు ప్రభు కొన్ని రోజుల క్రితమే సరెండర్ అయి ఉంటే పరిస్థితి ఇంత విషమించేది కాదేమో కూడా కానీ ప్రభు ఇప్పుడు పూర్తిగా హంతకుడిగా మారాడు ప్రభుత్వం నిందిస్తున్నట్టు టెర్రరిస్ట్గా రూపుదిద్దుకుంటున్నాడు బహుశా నేను పనిచేసే నేను హాని చేసే దురుద్దేశంతో ఇలా అడుగుతున్నాను అని మీరు అపార్థం చేసుకుంటున్నట్టున్నారు నో సార్ రమణ జోక్యం చేసుకున్నాడు మీ డిపార్ట్మెంట్లో ప్రభుని ఆ మాత్రం సానుభూతితో అర్థం చేసుకున్న వ్యక్తి మీరొక్కరే అని మాకు తెలుసు కానీ మాకే తెలియని ప్రభు అడ్రస్ మీకెలా చెప్పం అబద్ధం చెప్పడం లేదు సార్ నిజమే నిన్న మొన్నటిదాకా ప్రభుకి నేను నా భార్య ఆత్మీయులం అతనికి కష్టం వస్తే ఓదార్చగల వ్యక్తులం కానీ ఇప్పుడు ఎవరి ఓదార్పు అవసరం లేని స్థితిలో తనకంటూ ఓ గమ్యాన్ని నిర్దేశించుకుని రహస్య జీవితం గడుపుతున్నవాడు ఎక్కడున్నాడు అని చెప్పం క్షణం విరామం తర్వాత అన్నాడు దివ్యేంద్ర మిమ్మల్ని నమ్ముతున్నాను మిస్టర్ రమణ ఒక పోలీస్ అధికారి అయ్యుండి కూడా మీలో ఓ మనిషిగా మీ మాటల్ని విశ్వసిస్తున్నాను కనీసం ఎప్పటికైనా ప్రయత్నించి అతని అడ్రస్ తెలుసుకోండి ఇప్పటిదాకా జరిగింది అతని నేరస్తుడిగా మార్చింది చట్టమే అని నేను నిరూపించే అవకాశాన్ని నాకు దక్కకుండా చేయకండి ప్లీజ్ దివ్యంద్ర వెళ్ళిపోయాడు రేఖ కళ్ళల్లో నిండి నీళ్లు ధారకడుతున్నాయి ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఇంకా నెలలు నిండని పసికందు అమ్మలేక ఉన్న తండ్రి ఏమీ కాక పుట్టకతో తన వాళ్లకు దూరమైన దురదృష్టవంతుడు నమ్మలేకపోతున్నానండి అన్నయ్య ఇదంతా చేయగలుగుతున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు రేఖ గొంతు ఆర్ద్రమైపోయింది ఇప్పుడు వర్ష ఏం కాబోతుంది రమణ భావరహితంగా నిలబడిపోయాడు నిజమే సుఖంగా సంతోషంగా బతికే అవకాశమున్న వర్ష కోరి ఊబిలో అడుగుపెట్టింది ప్రభు అనే మామూలు వ్యక్తి కోసం అహర్నిసులు శ్రమించడమే ధ్యేయంగా పెట్టుకుని ఇటు సాంఘికంగా అటు వ్యక్తిగా చాలా నష్టపోవడానికి సిద్ధపడింది తన వాళ్ళు అనుకునే మనుషులనే పట్టించుకునే వ్యవస్థలో అన్నీ తానే అయినట్టుగా ప్రభు కోసం చాలా సమస్యల్లో కూరుకుపోయింది ప్రభు ఎలాగూ బయటపడలేని సాలిగూడిలో చిక్కుకున్నాడు అలాంటి ప్రభు కోసం వర్ష కూడా అమానుషంగా బలి కావడం అతనికి ఇష్టం లేదు ఇంతకాలము వర్షాండతో ఆమెకున్న విద్యార్థి బలగం ఆసరాతో ప్రభు కోసం చాలా చేయాలి అనుకుంటూ విఫలమైన రమణ కానీ అతడిలాంటి మధ్యతరగతి యువకుడు కానీ పరిస్థితులు చేయదాట చేయ తన చుట్టూ ఉన్న సంఘంతో రాజీపడే మనస్తత్వం ఎక్కువని తెలుసుకున్నాక అతడిలాగే ప్రవర్తిస్తారేమో ఇది పిరికితనం కూడా కాదు ఆవేశం వేరు చెల్లని ఆదర్శాల పంచిన మడిగట్టుకును కూర్చోవలసి వచ్చే జీవితం వేరని చాలా స్వల్పకాలంలోనే గ్రహించిన రమణ ఇప్పుడు ప్రభు కన్నా వర్ష గురించే ఎక్కువ ఆలోచించాలనుకున్నాడు కనీసం ఇంకా శిథిలం కానీ ఆమె జీవితం గురించైనా అణువంత నిజాయితీగా ప్రయత్నించాలి అనుకున్నాడు అందుకే అది సాధ్యమో అసాధ్యమో తెలియకపోయినా ప్రభు అనే వ్యక్తి కోసం మొత్తం రాష్ట్ర పోలీసులు ప్రభుత్వము గాలిస్తున్న సమయాన నేర ప్రపంచాన్ని తొదుముట్టిస్తూ ఒక అవతార పురుషుడిని ప్రజలెందరో ప్రభుని ప్రస్తుతిస్తున్న రక్తం మరిగిన పులిగా భావించి అటు సింగరాజు ఇటు హనుమంతు లాంటి బలవంతులు సైతం రక్షణ లేకుండా కాలు కదిపి బయటపెట్టలేని తరుణంలో రమణ రేఖతో సహా రిటైర్డ్ మేజర్ రాజారావు గారింట అడుగుపెట్టాడు క్షతగాత్రుడైన సైనికుల్లా కనిపించాడు ఆయన తరచూ అనుజ్ఞాప్రభుల ఇంటికి వచ్చే రమణ కాని కానీ ఆయనకి అపరిచితులు కాదు సార్ గంభీరంగా కనిపించినా అందరితో ఉత్సాహంగా మాట్లాడడం అలవాటైన ఆయన ఆ క్షణంలో ఎందుకు అలా ఉన్నది తెలిసిన రమణ కొన్ని క్షణాల దాకా మాట్లాడలేకపోయాడు నేను వచ్చింది ప్రభు స్నేహితుడిగా కాదు ప్రభు నిర్దోషి అని మీకు నచ్చ చెప్పి మీకున్న పరపతి పలుకుబడితో ప్రభుని కాపాడమని అడగడానికి కాదు ఏ తప్పు చేయని నా చెల్లెల్లాంటి వర్ష విషయంలో మీరు ఇలా ఉపేక్షించడం న్యాయం కాదు అని చెప్పడానికి ఒక నేరస్తుని సమర్థించిన వర్ష నా కూతురైనా సరే శిక్షార్హురాలే ఆమె నేరస్తుని సమర్థించడమే నిజమైతే తప్పకుండా ఆమె శిక్షించబడాలి కానీ వర్ష ఈ దేశం కోసం పోరాడిన ఒక మిలిటరీ అధికారి కూతురు జాతిని నీతిని ప్రేమించడం ధ్యేయంగా మార్చుకుని శత్రుసేనాన్ని దేశ సరిహద్దుల్లో నిరోధించడమే లక్ష్యంగా బతికిన ఒక సమర్థుడైన వ్యక్తికి కూతురు ఆమె చేసుకున్న దురదృష్టం రాజీ పడడమే మనిషి కర్తవ్యం అనుకునే అందరి ఆడపిల్లల్లో ఒకరు కాలేకపోవడం తండ్రి ఆదర్శం బలంగా జీర్ణించుకుని అన్యాయంగా బలైన ఓ వ్యక్తి కాదని ప్రజలకు తెలియచెప్పాలి అని ప్రయత్నించడం రాజారావు గారు నిశ్చలంగా చూశారు రమణ చెప్పిన వాక్యాలు అతనిపై బలంగా పనిచేశాయో లేక జరిగింది కూలంకుషంగా తెలుసుకోవాలనే ఆసక్తే మెదిరిందో వాస్తవాలను వినడానికి సంసిద్ధుడైనట్టుగా సాలోచనగా నిలబడిపోయారు సార్ ప్రభు అనుజ్ఞ దాంపత్య జీవితపు ఏ అందమైన పుటలు కదిలి రమణ గుండెలను కదిలించేశాయో అసంకల్పితంగా అతని కళ్ళు తడయ్యాయి ఒక పిచ్చుక రాబందులపై పోరాడడాన్ని ప్రకృతి అంగీకరిస్తుందా ఒక వానపాము బొస కొట్టి మనుషుల ప్రాణాలు తీయడాన్ని మీరు ఒప్పుకుంటారా నేను చెబుతున్నది అలాంటి అసహజమైన సంఘటన గురించే సార్ అసలు ప్రభు గురించి కానీ అనుజ్ఞ గురించి కానీ మీకు నేను పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది ఒక అన్యోన్యమైన జంట ఎంత అమానుష్యంగా విడిపోయింది మీకు తెలిసే ఉంటుందే ఇంకా ప్రభు నేరస్తుడని మీరు ఎలా అనుకోగలరు మీకు అద్దె ఇవ్వడానికి మీ గదులు అడుగు పెడుతూ కూడా ఆడపిల్లల్లా వంకర్లు తిరిగిపోయే ప్రభు మీ మాటలకు శ్రోతగానే తప్ప తెలిసిన జవాబులు ఇచ్చే సాహసం చేయడం చేత కాని ప్రభు ఒక ఇన్స్పెక్టర్ని ఎలా హత్య చేయగలిగాడు అంటారు పోలీసుల దమననీతితో భార్యకి అంత్యక్రియలు సైతం చేయలేని అభాగ్యుడు సార్ ప్రభు వాడిని ప్రభుత్వం టెర్రరిస్టు అంది ఒక స్వార్థంతో ఆ తరువాత రాధారెడ్డి అనే ఒక స్టూడెంట్ను హత్య చేశాడు అన్నారు అది నిజం కాదని నిలదీయబోయిన నాకు గుణపాఠం చెప్పడానికి గూండాలని నా భార్య మీదకి ఉసిగొల్పారు అప్పుడు చెల్లెల్లాంటి రేఖను కాపాడడానికి హత్య చేశాడు అది తప్పనిసరి అది తప్ప రాజారావు గారు విస్మయంగా వింటున్నారు ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు షూట్ ఎడ్సైట్ వారెంట్ మొదలుకొని వర్షని కాపాడడం దాకా అలాంటి ప్రభు కోసం వర్ష పోరాడడం నేరం అంటారా ఎలాగూ బతికనని తెలిసి పోయేలోగా నేర ప్రపంచంపై దండయాత్ర చేసి తనలాంటి ఎందరో నిస్సహాయుల కోసం ప్రభు ఆలోచించడం నేర్మా ఎమోషనల్గా అడిగాడు రమణ ఎందరో ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించిన దేశ స్వాతంత్ర్యం ఇలా కుక్కలు చింపిన విస్తరిణ అస్తవ్యస్తమైపోతుంటే తనేదో దేశభక్తుడిలా చరిత్రలో స్థానం సంపాదించుకోవడానికి ప్రభు ప్రయత్నించడం లేదు సార్ తనకిష్టమైన జీవితాన్ని చేతిలో నుండి అన్యాయంగా లాకున్న వ్యక్తుల మీద తిరుగుబాటు చేస్తున్నాడు దేశాన్ని రక్షించే సైనికుడిగా పరిచయం లేని శత్రువులను కడతేచడం కడతేచడం మీకు న్యాయమైతే కళ్ళ ముందు కనిపించే రాక్షసులపై దాడికి సిద్ధపడటం ప్రభు నేరమేలా అవుతుంది అలాంటి ప్రభుని సమర్థించడం వర్ష తప్పేలా అవుతుంది ఆ క్షణం దాకా అతను వర్షకి తండ్రిగానే ఆలోచించి ఉంటే అది ఇప్పుడు పూర్తిగా అంతర్ధానం ఆకలి ఆకలిదప్పులు మరిచి దేశం కోసం ఒకనాడు పోరాడిన భీకర దృశ్యాలు అతని కళ్ళ ముందు మెదిలి గతానికి భవిష్యత్తుకి మధ్య నిలిచిన అంధకార పంకంలో కూరుకుపోతున్న ఎందరో వ్యక్తుల ఆందోళనలు ఆక్రందనలు గుండెగోడల్లో గజ్జించి ఖడ్గద్వార తోరణాల మూలల్లా కనిపిస్తున్న సమకాలీన అస్తవ్యస్త సాంఘిక వ్యవస్థ అతన్ని కలవరపరిచింది ఇంతకాలము సమూహంలో ఏకాకికే బతుకుతున్నందుకే బాధనిపించిందో లేక ఏకాంత మనోప్రాంగణాన మనసుని ఉద్విగ్నపరిచే ప్రపంచ కోలాహలమే హాలమై అతని గుండెల్ని వ్రయ్యలు చేసిందో బడలికగా నిట్టొచ్చాడు వర్ష తప్పు చేయలేదు ఒక తరం సాధించిన స్వరాజ్యం మరో తరం చేతిలో హతం కావడం ఇష్టం లేక తన యుద్ధాన్ని ప్రకటించింది అది నేరమేలా అవుతుంది ప్రభు అనుజ్ఞల స్మృతులు అతన్ని కదిలించాయో లేక వర్ష ఒంటరి పోరాటమే అతడిలోని సైనికుడిని నిద్రలేపిందో వెంటనే బయలుదేరాడు సరిగ్గా పదిహేను నిమిషాల్లో ఆయన డీజీపీ ఛాంబర్లో ఉన్నాడు వెల్కమ్ వైజ సాధారణంగా ఆహ్వానించాడు కన్న కూతురునే పోలీసులకు పట్టించిన మీ నిజాయితీ మెచ్చుకోదగింది మీకు నా నా నుంచి ఎలాంటి సహాయం కావాలి చెప్పండి నేను వచ్చింది వర్ష నిర్దోషి అని చెప్పడానికి మిస్టర్ డీజీపీ వైజ నిశ్చేష్టుడిలా చూశాడు మీలాంటి గౌరవనీయమైన వ్యక్తులు ఇంత త్వరగా అభిప్రాయాన్ని మార్చుకోవడం దారుణం మీరేమిటి అన్నది తెలియని క్షణంలో నా కూతురును నేను అపార్థం చేసుకున్నాను కానీ ప్రభు అనే వ్యక్తి నేరం నేరమేమిటి అని తెలుసుకున్న మరుక్షణం నా బిడ్డను నేను అర్థం చేసుకున్నాను బట్ ఆమె అరెస్ట్ చేయబడింది టెర్రరిస్ట్ అండ్ డిజ్రబ్డివ్ యాక్టివిటీస్ ప్రివెక్షన్ యాక్ట్ కింద ప్రభే టెర్రరిస్ట్ కానప్పుడు వర్షాన్ని టాడా ప్రకారం మీరు ఎలా అరెస్ట్ చేయగలరు అధికారం నాకుంది కానీ అది దుర్వినియోగపరిస్తే ప్రశ్నించే హక్కు మాకుంది వైద్య సీరియస్గా చూశాడు ప్రభుత్వం కావాలి అనుకుంటే ఎవరి మీదైనా టాడా ప్రకారం చర్య తీసుకోవచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు తెలిసే ఉంటుంది అది సవ్యమైన వ్యక్తులు ప్రభుత్వాధికారులుగా ఉన్నప్పుడు కానీ టాడా దుర్వినియోగపరచబడుతుంది అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కూడా ఈ మధ్య మన రాష్ట్ర పర్యటనలో తన అభిప్రాయాన్ని వెలిబిచ్చారు దాన్ని తిరిగి సమర్థించాలి అని దాని వ్యాలిడిటీని ప్రశ్నించాలి అని శ్రీ మిశ్రా అభిప్రాయపడుతున్నారు అది జరిగినప్పటి మాట నిర్లక్ష్యంగా అన్నాడు వైద్య అంతేకాదు తను ఏమనుకున్నా ప్రశ్నించే హక్కు ఏ వ్యక్తికి లేదు అన్నంత గర్వంగా వైద్య నవ్వాడు కూడా మీరేమిటి అన్నది అర్థమైంది డీజీపీ ఒక అత్యున్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారిగా మీ అవినీతిని నేను వ్యక్తిగా ప్రశ్నించను చట్టరీత నా కూతురిని నేను రక్షించుకుంటాను అసంభవం మిస్టర్ రాజారావు ఈ కేసుని నేను వ్యక్తిగతంగా ఫాలో అవుతున్నాను ఒకవేళ మీరు గెలిచానని సంబరపడినా మీకు అనుకూలమైన సెక్షన్ల కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వేదికి ఏదో ఒక నేరంలో నీ కూతుర్ని ఇరికించి తిరిగి కటకటాల వెనక పంపగలను అంతే ఆవేశంగా పైకి లేచాడు రిటైర్ మేజర్ రాజారావు యూ బుచ్చర్ ఏదో విధంగా వర్షని నేరస్థిరాలుగా నిరూపించి తీరాలి అనుకున్న వైజాగ్ ఛాలెంజ్ ఆయన్ని ఎంత ఉద్రేకపరిచింది అంటే సీరియస్గా అన్నాడు కేవలం వ్యక్తిగతమైన కక్షతో నా కూతురిని నువ్వు అరెస్ట్ చేశావని ఇప్పటికి అర్థమైంది సో నువ్వు కాపాడే చట్టం లక్ష్యం నీ అవినీతిని కాపాడమే అయితే ఈ దేశం కోసం పోరాడిన ఒక సైనికాధికారిగా నాకు ఒక చట్టం ఉంది నేను విఫలమైన రోజు నా చట్టం ఏమిటో నీకు ప్రాక్టికల్గా నిరూపిస్తాను వైద్య అవహేళనగా నవ్వుతుంటే రోషంగా బయటకు నడిచిన రాజారావు సరాసరి ఇంటికొచ్చేశాడు ఆ క్షణంలో ఆయనకు ముందుగా గుర్తుకొచ్చింది లాయర్లు కాదు చట్టం అంతకన్నా కాదు ఏ క్షణంలో అయినా అవసరమయ్యే రివాల్వర్ ఇరవై నాలుగు గంటల్లో న్యాయబద్ధంగా వర్షని విడిపించుకోవడం అసాధ్యమైతే అలా సాధ్యం కాని స్థితికి డీజీపీ వైద్య అవాంతరమైతే ఈ ప్రపంచంలో అతనికి ఉన్న ఆయుధం ఒకటే రివాల్వర్ ఒక అంతర్గత శత్రువును కడతేచి తన పరిధిలో ఒక న్యాయాన్ని అమలుపరచాలి ఆవేశంగా వార్డ్రోప్ తెరిచాడు సొరుగు చూస్తే ఆశ్చర్యానికి లోనైపోయాడు రివాల్వర్ లేదు ఏమైంది ఉద్విగ్నంగా వెతుకుతుంటే ఓ ఉత్తరం దొరికింది సార్ క్షమించండి నేను సాహసించబోయే పోరాటానికి ఆయుధం అవసరమై తీసుకువెళ్తున్నాను చావు తప్పని వాణ్ణి అందుకే మీకు ఈ శ్రమ కలిగిస్తూ నా తప్పిదానికి క్షమించమని వేడుకుంటున్నాను ఒక మారణాయుధం ఖచ్చితంగా అవసరమయ్యేది మనుషులకి కాక క్రోరం మృగాలను సంహరించడానికి అయితే సరిగ్గా అలాంటి కార్యక్రమాన్ని దీన్ని వినియోగించాలనుకుంటున్నాను ప్రత్యేకించి ఈ ఉత్తరం రాయడంలో నా ఉద్దేశం మీకు నా అభీష్టం ఏమిటో తెలియచెప్పటమే కాదు మీ రివాల్వర్ పోయింది నామూలంగా అని మీరు పోలీసులకు తెలియచెప్పి మీరు నేరస్తులు కారు నిరూపించే ఆధారాన్ని మీకు అందివ్వాలని కూడా ఉంటాను ప్రభు అప్రతిబిడలు నిలబడిపోయాడు రాజారావు ప్రభు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఒక అమాయకుడైన యువకుడిగానే తెలిసిన ప్రభు గురించి ఆందోళనగా ఆలోచిస్తున్నాడు రిటైర్డ్ మేజర్ రాజారావు ఎవరు మీరు రాత్రి పది గంటల సమయంలో ఇంటి ద్వారం తెరిచిన స్వరూప విభ్రమంగా చూసింది వెంటనే జవాబు చెప్పలేదు ప్రభు ఛాలెంజర్ శీర్షికపై ఆమె రాసిన ఉత్తరాన్ని మననం చేసుకుంటూ బ్రతుకుతున్న శవంలా కనిపిస్తున్న ఆమెను రెప్పలాచకుండా గమనించాడు ఒకప్పుడు ఎప్పుడూ అందమైన అమ్మాయి కావచ్చు కానీ ఇప్పుడు మెరుపులు మరకలే తప్ప ఆమె కళ్ళల్లో కాంతులు లేవు వయసు స్వాప్నిక యుగల గీతాలు పాడి నిన్న మొన్నటిదాకా అంతా హోరులో సందడి చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంకిపోయిన కోనేరులా ఉంది ఒంటరిగా ఉన్నట్టుంది ఎవరు మీరు ఛాలెంజర్ స్వరూపకి అర్థమైపోయిందేమో ఉద్వేగంగా పక్కకు జరిగి అతన్ని లోపలికి రమ్మంది వెంటనే ద్వారం లోపల నుంచి పెట్టింది కొడిగట్టుకంట దీపంలో నిస్త్రాణంగా గోడకి జారగిలపడింది నీ సమస్య ఏమిటో ఖచ్చితంగా నువ్వు వివరాలు రాయలేదు కానీ నీ ఉత్తరంలోని ప్రతి వాక్యమూ నన్ను బలంగా కదిలించింది అది ప్రేమించిన నీ ప్రియుడిని నీకు దూరం చేసిన వ్యక్తి గురించి వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచావో అర్థం కాక అడగడానికి వచ్చాను ఆమె జవాబు చెప్పలేదు ఆమె రాల్చిన అశ్రువులు నేలపై పడి విద్యుద్పకాంతిలో చిత్రంగా ప్రతిఫలిస్తున్నాయి ప్రేమించిన మనిషికి దూరమైన వ్యక్తి మానసికంగా ఎంతటి ఆతితో నలిగేది నేను అర్థం చేసుకోగలనమ్మా అయితే నీ ప్రియుణ్ణి హత్య చేసిన వ్యక్తి వివరాలని నాకు అందించు అతడు ఎంత బలవంతుడైనా సరే అపురూపమైన మీ జంటని విడదీసిన వాడికి సరైన బుద్ధి చెబుతాను అప్పటికే ఆమె నుంచి జవాబు రాకపోయేసరికి ప్రతి వివరాన్ని నేను గోప్యంగా ఉంచగలనని హామీ ఇస్తున్నాను చెప్పు ఎవరు నీ ప్రియుణ్ణి హత్య చేసింది ఆమె సన్నగా కంపిస్తుంది చెప్పు స్వరూప అన్నలా హామీ ఇచ్చాడు ఆమె చెప్పలేదు ఎదుటి నిలబడ్డ ప్రభుని హంతకుడిగా గుర్తించిన ఉక్రోషం బయటకు కనిపించకుండా జాగ్రత్త పడింది అసలు అతన్ని రప్పించింది కూడా పోలీసులకు అతన్ని పట్టించి తన కసి తీర్చుకుందామనే అందుకే యుక్తిగా అతన్ని నిర్బంధించాలి అనుకుంది మనసులోనే స్వరూప ఎవరో కాదు హత్య చేయబడ్డ యూనివర్సిటీ విద్యార్థి రాధారెడ్డిని ప్రేమించిన అమ్మాయి ఎందుకిలా సంకోచిస్తున్నావు అసహనంగా అడిగాడు ప్రభు సంకోచించడం లేదు మిస్టర్ ప్రభు వ్యంగ్యంగా కాదు దుఃఖోద్విగ్నంగా అంది చిరిగిపోయిన నా బతుకు పేజీలోని కవిత లాంటి గతం స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నా గుండె ద్వారాలు తెరిచి కోటి కలల రేణువుతో కట్టుకున్న గుళ్ళు ఎంత క్రూరంగా నేలమట్టమైంది మీకు చెప్పటానికి ఏ భాష వాడాలా అన్న మీమాంసలో కలవరపడుతున్నాను నావాడే అనుకున్న నా రాజు నాకు తెలియని ఏ నావలోనో దూరానికి తరలి వెళ్తే నిన్న మొన్నటిదాకా గువ్వల అతని గుండెలపై వాళ్ళు సేద తీర్చుకున్న నేను జీవం లేని గవ్వల్ని ఏరుకుంటూ దిగిరాని ప్రియుడి కోసం ఎంత ఆతిగా నిరీక్షిస్తున్నది మీకెలా వివరించాలా అని కలతగా చూస్తున్నాను ఆమె ఆగింది కళ్ళ నుండి నీళ్లు ధారలు కడుతుంటే అయినా చెప్పకుండా ఉండలేను చెప్పి తీరాలి ఇంతవరకు వచ్చాక చెప్పకపోవడం నేరమే కాదు దారుణం కూడా చెప్పు అనలేదు ప్రభు తదేకంగా చూస్తున్నాడు అయితే చెప్పాక నువ్వు అతన్ని శిక్షించగలవో లేదో అర్థం కావడం లేదు తప్పు చేసినవాడైతే శిక్ష తప్పదు నిర్మోహమాటంగా చెప్పు నువ్వే అప్రతిభుడయ్యాడు ప్రభు ఎస్ మిస్టర్ ప్రభు నా జీవిత సర్వస్వం అనుకున్న నా మనిషిని చంపింది నువ్వే యు ఆర్ ద కిల్లర్ ఆఫ్ మై లవర్ సన్నగా కంపిస్తూ అడిగాడు ఎవరతను రాధారెడ్డి క్షణం విస్మయం ఏ ఎగతాళిగా చూసింది ఎందరికో న్యాయం చేయాలని నీదాకా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో పడిపోయావా యు బాస్టర్డ్ ఉద్రేక్ అంతా ఊగిపోయింది నువ్వు నన్ను నా కలల్ని సర్వనాశనం చేశావు కాల్చుకో నీకంటూ నిజంగా నిజాయితీ ఉంటే నా కళ్ళ ముందే కాల్చుకుని చచ్చిపో కమాన్ కిల్ యువర్ సెల్ఫ్ నిశ్చలంగా చూశాడు ప్రభు బ్రతుకువాకిల ముందు పెంచుకున్న ప్రేమ నందివర్ధనం తన మూలంగానే నేలరాలింది అని ఇంతసేపు తనను తోలనాడిన స్వరూపని చూస్తూ సముద్ర కెరటాల మధ్య నిలబడ్డ మౌనద్వీపమై భావరహితంగా చూశాడు ఆమె ఆరని స్మృతాగ్ని కణాలలో కాలి బూడిద కావడానికి తన సంసిద్ధుడే అనుకుంటూ తన అజ్ఞాత ఏకాంతంపై ఆమె రాసిన తీర్పుకి అంగీకరిస్తున్నట్టు రివాల్వర్ ఆమె చేతిలో ఉంచాడు నీ పగ చల్లారాలి అంటే నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటే చాలదు స్వరూప నీ కసితీరా నువ్వు నన్ను కాల్చాలి పైగా నన్ను నువ్వు హత్య చేసిన ఇప్పటి నా పరిస్థితి దృష్ట్యా అది నేరం అనిపించుకోదు నీకు సంతృప్తి దక్కడం మాత్రమే కాదు నన్ను వేటాడుతున్న ప్రభుత్వము నిన్ను అభినందిస్తుంది స్వరూప నిర్లిప్తంగా చూసింది ఎందుకు ఆలోచిస్తున్నావు కమాన్ కిల్మి నీ ఆవేశం చల్లాలని నీకు స్వరూప నిద్రలో నిశ్శబ్దంలో మెలకువలో సైతం నా భార్య అనుజ్ఞ తప్ప మరేదీ తెలియని నిస్సహాయుడిగా బతికి నేను ఎందుకిలా మారాను అన్నది నీకు అనవసరం కాబట్టి నన్ను కాల్చి చంపు ఒక చిన్న పొదరింటిలో పిరికివాడిలా భార్య కొంగు పట్టుకుని తిరగడం తప్ప ఏమీ చేతగా నేను కొందరు కిరాతకుల వలయంలో చిక్కుకుని నూరేళ్ల ఆనందాన్ని దుఃఖంగా మార్చుకుని బ్రతకడం కంటే చావేనయమన్న సత్యాన్ని నాకు తెలియచెబుతూ వెంటనే షూట్ చేసిన చంపే ప్రభులు అలజడి లేదు చాలా ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు మరణ వాంగ్మూలంలా చెప్పాడు ఆమె అడకపోయిన అసలు నేనెవరు నీ రాధారెడ్డితో శత్రుత్వం ఏమిటి నాలాంటి వాడిని టెర్రరిస్ట్గా పోలీసులు ప్రభుత్వం ముద్రవేయడంలో ఏమిటి అన్నది నీకు అనవసరమైతే వెంటనే నేను చంపి నా క నన్ను చంపి నీ కసి తీర్చుకో ఆ తరువాత అయినా నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించు రాధారెడ్డి అనే ఓ అమాయకుడైన విద్యార్థి గతంలో సింగరాజు హనుమంతుల పాత్ర ఏమిటో అలాంటి కిరాతకులకి కొమ్ము కాస్తున్న డీజీపీ వైద్య ఉద్దేశం ఏమిటో గ్రహించి అప్పుడు వీలైతే నువ్వు చేసిన తప్పిదానికి నా కోసం రెండు కన్నీటి బొట్లు రాల్చు అది చాలు కమాన్ స్వరూప నేను ఎమోషనల్గా మాట్లాడడం లేదు నీ ఆలోచనల కన్నా ముందే మృత్యువ సరిహద్దుల్లో నిలబడున్న నేను ఇప్పుడు మరణానికి భయపడడం లేదు అందుకే నన్ను చంపి స్వరూప ఏమనుకుందో కసిగా రివాల్వర్ని విసిరింది దూరంగా వెళ్ళిపోండి ప్రభు మీ సంజాయిశీల్తో నాకు పని లేదు ఆ రివాల్వర్ తీసుకుని బయటకెళ్ళండి క్షణం నిశ్శబ్దం రివాల్వర్ పడి ఉన్న మరో గదిలోకి అతడు ప్రవేశించి నేల మీద ఉన్న రివాల్వర్ని అందుకుంటుండగానే ఏదో చెప్పుడైంది అప్పుడు చూశాడు ప్రభు స్వరూప గది ద్వారం మూసి బయట పెట్టింది అతడు అవాక్కైపోయాడు రిలాక్స్ మిస్టర్ ప్రభు గదిలో కొంతసేపు అలా విశ్రమించండి స్వరూప ఎందుకలా చేసింది ఆమె మాటల్లోని ఏమిటో అర్థం కాక అతను నిలబడి ఉండగానే స్వరూప తన బెడ్రూంలోకి నడిచి డీజీపీ వైద్యకి ఫోన్ చేసింది రహస్యంగా మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ